వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. రెగ్యులర్గా మనం ఏ విధంగా అయితే కరెంట్ అఫేర్స్ చెప్పుకుంటున్నాం, అదేవిధంగా ఈరోజు కూడా వీక్లీ కరెంట్ అఫేర్స్. వీక్లీ కరెంట్ అఫేర్స్ అంటే మనకి 3వ తారీఖు నుండి, గతంలో చూసినట్లయితే మనకి 2వ తారీఖు వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం 3, 4, 5, 6, 7 and 8, 9 ఈ 7 డేస్కి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ మనం వీక్లీ కరెంట్ అఫేర్స్గా చెప్పుకుంటున్నాం. దీంట్లో మనం 2 పార్ట్లుగా చేసుకుంటున్నాం. ఒకటి ఫస్ట్ 4 డేస్ ఒక 1గా తీసుకుంటున్నాం, నెక్స్ట్ 3 డేస్ ఏం చేసింటే పార్ట్ 2గా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి 3, 4, 5, 6 ఈ 4 రోజుల్లో పేపర్లో, న్యూస్ పేపర్లో, డైలీ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమున్నాయి, అది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఏ తారీఖు నుంచి థర్డ్ అంటే మనకి సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, వెన్స్డే ఈ వచ్చినటువంటి 4 రోజులు జరిగినటువంటి సంఘటనలు ఈరోజు మనకి సాటర్డే పార్ట్ 1గా చెప్పుకుందాం. నెక్స్ట్ పార్ట్ 2గా 7th జూలై, 8th జూలై, 9th జూలైలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా సెకండ్ పార్ట్గా, పార్ట్ 2గా సండే రేపు మీకు క్లాసులో చెప్పడం జరుగుతుంది. ఒక విషయం గమనించాలి, ప్రతిదీ కూడా మనకి పేపర్ న్యూస్ పేపర్లో ఏమైతే వచ్చిందో ఆ న్యూస్ని అంతా కూడా మీకు మీ ముందు తీసుకురావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి విషయం ఏంటంటే, మనం మ్యాగజైన్ చాలా చదువుకుంటాం, బయట మార్కెట్లో దొరికినటువంటి చాలా మ్యాగజైన్స్ ఉంటాయి, కానీ ఎప్పుడు కూడా మనం ఎప్పుడైనా న్యూస్ పేపర్ చదువుకుని ఆ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి అంశాలన్నింటి కూడా ఒక నోట్స్ రూపంలో రాసుకున్నట్లయితే ఎక్సలెంట్ నాలెడ్జ్ మీరు గెయిన్ చేయగలరు. కాబట్టి తప్పనిసరిగా న్యూస్ పేపర్ ప్రిపేర్ అవ్వండి. అట్ ద సేమ్ టైం ఈరోజు 3 అంటే జూలై 3rd, జూలై 4th, జూలై 5th, జూలై 6th ఈ 4 రోజుల్లో పేపర్స్లో వచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్, మన ఎగ్జామినేషన్ చాలా ఈవెంట్స్ ఉంటాయి, అవన్నీ మనకు అనవసరం. మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 4 డేస్ కవర్ అయినటువంటి ఇంపార్టెంట్ విషయాలు ఒకసారి చూద్దాం. సరే ఇక్కడ మనకి ఈ 4 డేస్ వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్లో ఫస్ట్ ఏంటంటే 3వ తారీఖున 3/7/2022 అటు ఈనాడు, సాక్షి, ఇండియన్ ఎక్స్ప్రెస్, వీటి పేపర్లో మనకి మెయిన్ యొక్క సాక్షి పేపర్లో దినపత్రికల కొనుగోలుకై వాలంటీర్లకు నెలకు 200 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అది జూలై 1 నుండి. ఇక్కడ మనకి ఏమంటారంటే జూలై 1 నుండి ప్రతి వాలంటీర్కి 200 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు ఇస్తున్నారు అంటే ఈ వాలంటీర్ తప్పనిసరిగా అక్కడ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా తెలుసుకోవాలి, ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా మన నాలెడ్జ్ ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2022 జూలై నుండి 2023 మార్చి వరకు అనగా 9 నెలలు, అంటే మనకి ఏంటంటే ఒక 9 మంత్స్ తర్వాత మళ్ళీ దాన్ని రెగ్యులర్ చేస్తారు, దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఏమని ప్రకటించారు అంటే జూలై 1 నుండి ప్రతి ఒక్క వాలంటీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాలంటీర్, అంటే యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాలంటీర్ల సంఖ్య చూసుకున్నట్లయితే 266,000 మంది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాలంటీర్ల సంఖ్య అట్ ప్రజెంట్ ప్రస్తుతం చూసుకున్నట్లయితే. మనం 3వ తారీఖు 3/7/2022 ఆ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి అంశం ప్రకారం వాలంటీర్లు ఎంతమంది వాలంటీర్లు అంటే 266,000 మంది సుమారుగా. ఆ వాలంటీర్లందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి నెలకు 200 రూపాయలు చొప్పున పేపర్ హెల్వెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి వాలంటీర్ వ్యవస్థ గురించి చూద్దాం ఒకసారి. అసలు ఈ వాలంటీర్లు వాళ్ళకి ఇచ్చేటువంటి జీతపత్యాలు ఎంత, వాళ్ళకి ఇచ్చేటువంటి మొబైల్ ఛార్జెస్, నెక్స్ట్ సత్కార కార్యక్రమాలకి ఒక ఎంత ఖర్చు పెడుతున్నారు, ఈ విషయాలన్నీ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే యాక్చువల్గా ప్రతి సంవత్సరానికి వాటికి సపరేట్గా బడ్జెట్ కేటాయించడం అనేది జరిగింది. ఓన్లీ గౌరవ వేతనం 5,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తే మన రాష్ట్ర ప్రభుత్వానికి అయ్యేటువంటి ఖర్చు 1,596 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అవుతుంది. కేవలం వేతనానికి 1,596 కోట్ల రూపాయలు అవుతుంది. అట్ ద సేమ్ టైం మొబైల్ ఛార్జెస్, వాళ్ళకి మొబైల్ ఛార్జెస్ కూడా ప్రభుత్వమే చెల్లించడం జరుగుతుంది. వాటి పర్పస్లో 31 క్రోర్స్ అప్రాక్సిమేట్లీ 32 క్రోర్స్ అనుకోండి, అప్రాక్సిమేట్గా 32 కోట్ల రూపాయలు కేవలం వాళ్ళ యొక్క మొబైల్ ఫోన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా సత్కార కార్యక్రమాలు ఏంటో, సత్కార కార్యక్రమాలు ఈ యొక్క వాలంటీర్లకు అందరికీ కూడా ప్రతి సంవత్సరము అక్టోబర్ రెండవ తారీఖున 10,000 రూపాయలు నగదు పురస్కారం అందరికీ, అందరు వాలంటీర్లకి వాళ్ళకి ప్రోత్సాహక నగదు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది, 10,000. సరే అది కాకుండా ప్రతి నియోజకవర్గం నుండి 5 వాలంటీర్లను తీసుకుని ఆ 5 వాలంటీర్లకు ఏమంటారంటే సేవా వజ్రాలు
వాళ్ళు ఏమంటావు అంటే సేవా వజ్రాలు అని చెప్పేసి అని వాళ్ళు ఎంపిక చేసి అంటే ఒక నియోజకవర్గానికి ఒక 5 సేవా వజ్రాలని ఎంపిక చేసి వారికి ప్రతి ఒక్కరికి 30,000 చొప్పున ఈ యొక్క నగదు బహుమతి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా నియోజకవర్గానికి ఒక నియోజకవర్గానికి 20 చొప్పున సేవారత్న అంటే సేవా వజ్రాలు సేవారత్నాలు, సేవా వజ్రాకి అయితేనేమో 30,000, సేవారత్నాకి అయితేనేమో 20,000 వీళ్ళకి నగదు బహుమతి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా యాజ్ యాస్పిరెంట్గా మన వాలంటీర్ వ్యవస్థ అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక వినూత్నమైనటువంటి వ్యవస్థ కాబట్టి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో మనకి ఇప్పుడు ఎందుకు చెప్పున్నామంటే ఇటీవల కాలంలో ఈ యొక్క వాలంటీర్లకి 2,66,000 మంది, సుమారు 2,66,000 మంది వాలంటీర్లకి ప్రతి నెలకి 200 చొప్పున ఆ యొక్క పేపర్ ఖర్చుకి ఇవ్వడం అనేది జరుగుతుంది. న్యూస్ పేపర్ కొనుక్కొని చదువుకోవడానికి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సరే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ 9 నేను ఇక్కడ డేట్ మెన్షన్ చేశాను, మార్చి 2022 జూలై నుండి 2023 మార్చి వరకు 9 ఈ 9 అయ్యే ఖర్చు ఏంటంటే 47.88 కోట్లుగా మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి తప్పనిసరిగా వాలంటీర్ వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. వాలంటీర్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి పేపర్ ఖర్చు ఎప్పటి నుంచి ఇస్తున్నారు, నెక్స్ట్ సేవా వజ్రాలు అంటే ఎవరు, సేవారత్నాలు అంటే ఎవరు, వాళ్ళకి సేవా వజ్రాలకు ఇచ్చేటువంటి అమౌంట్ ఎంత, సేవారత్నాలకు ఇచ్చేటువంటి అమౌంట్ ఎంత, నెక్స్ట్ ప్రతి వాలంటీర్కి ప్రోత్సాహక నగదు ప్రతి సంవత్సరం ఏ తారీఖున ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ డేటా అంతా కూడా మనం తప్పనిసరిగా చూడాలి. ఇదంతా కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. వీటిలో మనకి ఇటీవల కాలంలో ఫారిన్ కరెన్సీ గురించి ఒక ఫారిన్ కరెన్సీ రెగ్యులేటింగ్ యాక్ట్ అనేదాన్ని ఒకదాన్ని ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అనేది జరిగింది. అది కూడా మనకి 3rd 3rd వచ్చినటువంటి పేపర్లో వచ్చినటువంటి న్యూసే. ఫారిన్ కరెన్సీ రెగ్యులేటింగ్ యాక్ట్ ఏంటి? ఫారిన్ కరెన్సీ రెగ్యులేటింగ్ యాక్ట్ అంటే ఎవరైనా వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఇతర దేశాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి 1,00,000 రూపాయల వరకు ఎటువంటి అనుమతి లేకుండా పొందవచ్చు. అది గతంలో ఉండేది. దాన్ని ఇటీవల కాలంలో ఏం చేశారంటే ఆ యొక్క 1,00,000 రూపాయలని 10 లక్షల వరకు పెంచడం అనేది జరిగింది. ఎంతమంది 1,00,000 ఉండేది, దాన్ని 10 లక్షల వరకు పెంచడం అనేది జరిగింది. అంటే ఇతర దేశాల నుండి ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ ఈ యొక్క ఫారిన్ కరెన్సీ రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం ఒక కొత్త జీవో అనేది రిలీజ్ చేశారు. 1,00,000 రూపాయలు కాకుండా 10 లక్షల వరకు ఎటువంటి అనుమతి కూడా పొందవసరం లేదు. ఒకవేళ ఈ పరిమితి దాటితే, ఈ యొక్క 10 లక్షల పరిమితి దాటితే 90 రోజుల లోపల ప్రభుత్వానికి తెలియచేయాలి. ఇలా తీసుకున్నాం పలానా సంస్థ నుంచి పలానా ప్రాంతం నుంచి మహిళలతో ఇంత అమౌంట్ వచ్చింది, ఇది అని ఒక 90 రోజుల లోపల తెలియచేయాలి. అదే మనకి ఈ 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు గతంలో అయితే 30 రోజుల లోపల తెలియజేయాలి ప్రభుత్వానికి, 30 రోజుల్లో తెలియచేయాలి. కాబట్టి రీసెంట్గా మనకి ఫారిన్ కరెన్సీ రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది ఇటీవల కాలంలో వార్తల్లో వచ్చినటువంటి అంశంగా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇంకా అదే రోజు పేపర్లో వచ్చినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటంటే ఐటీఎఫ్ ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్. ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో హర్యానాలోని గురుగ్రామ్లో ఈ యొక్క టెన్నిస్ పోటీలు జరిగినాయి. ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ యొక్క పోటీలు, ఆ పోటీలలో మన తెలుగు వ్యక్తి అయినటువంటి తెలుగు ఆమె అయినటువంటి మహిళా పోటీలు అనేవి, వీటిలో తెలుగు వ్యక్తి అయినటువంటి వై సహజ, తెలుగు వ్యక్తి అంటే మన ఆంధ్రప్రదేశ్ కాదు, షీ బిలాంగ్స్ టు హైదరాబాద్, తమిళనాడుకు చెందినటువంటి వై సహజ అనేటువంటి ఆమె ఈ యొక్క విన్నర్గా నిలవడం, విజేతగా నిలవడం అనేది జరిగింది. రన్నర్గా విక్టోరియా, స్లోవేకియాకు చెందినటువంటి విక్టోరియా రన్నర్గా నిలవడం అనేది జరిగింది. ఈ యొక్క ప్రైజ్ మనీ ఇక్కడ 3,10,000 రూపాయల ప్రైజ్ మనీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా 50 పాయింట్లు వాళ్ళకి యాడ్ చేయడం అనేది జరుగుతుంది. సరే, ఏది అయినప్పుడు కూడా బ్రీఫ్గా మనం ఏం గుర్తుంచుకోవాలంటే ఇటీవల కాలంలో హర్యానాలో గురుగ్రామ్లో జరిగినటువంటి ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ యొక్క టోర్నమెంట్స్లో విజేతగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరు అంటే వై సహజ షీ బిలాంగ్స్ టు హైదరాబాద్ అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి జగనన్న పాల విలువ
ఇక్కడ మనకి ప్రస్తుతం యొక్క 16 జిల్లాల్లో అంటే బైఫర్కేషన్ అయిన తర్వాత వాటి జిల్లాలు లెక్కించుకున్నట్లయితే అంటే దాన్ని మనకి 13 జిల్లాల 26 జిల్లాలు అయినాయి కాబట్టి ఆ 26 జిల్లాలలో 16 జిల్లాల్లో ఆల్రెడీ ఈ యొక్క జగనన్న పాల విలువ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి జగనన్న పాల విలువ ఈ యొక్క పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2020 డిసెంబర్లో ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఈ 16 జిల్లాలకి కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాల్లో ఇంకొక 2 జిల్లాలు కాకినాడ జిల్లా కోనసీమ జిల్లా ఆ 2 జిల్లాలను కూడా యాడ్ చేయడం అనేది జరిగింది. సరే అయితే టోటల్గా ఆల్ టుగెదర్ 18 డిస్ట్రిక్ట్స్ మొత్తం 26 జిల్లాల్లో 13 జిల్లాల్లో ప్రజెంట్ జగనన్న పాల విలువ అనేటువంటి ప్రోగ్రాం నడుస్తుంది అనే కార్యక్రమం నడుస్తుంది. దీంట్లో మనకి ఏంటంటే తక్కువ అంటే వీళ్ళకి గతంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క పాలు అమ్మే చాలా తక్కువ రేటు ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు అమూల్తో మనం ఎప్పుడైతే కాంట్రాక్ట్ చూస్తున్నామో అమూల్ గుజరాత్ చెందినటువంటి ఒక అద్భుతమైనటువంటి కంపెనీ ఏంటంటే అమూల్ ఏఎంయుఎల్ అమూల్ ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అమూల్ అంటే మనకు అర్థం ఏంటంటే ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ ఇట్స్ బిలాంగ్స్ టు గుజరాత్. ఇది ఎక్కడికంటే గుజరాత్కు చెందినటువంటి ఒక పాల సంస్థ. ఇది యొక్క అమూల్తో మనము టైప్ మనం ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం దాంతో అమూల్ యొక్క సంస్థతో మనం టైప్ అవడం అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క అమూల్తో కలిపి చేసేటువంటి జగనన్న పాల వీలైనటువంటి ప్రోగ్రామ్ని 18 జిల్లాలకు 16 మొదటి వరకు 16 జిల్లాలే రీసెంట్గా పేపర్లో అవడం ఏం రాసాడంటే ఈ 16 జిల్లాలే కాకుండా అంటే కొత్త జిల్లాల్లో 16 జిల్లాలే కాకుండా మరి ఒక 2 జిల్లాల్లో ఈ యొక్క ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసాం అని చెప్పేసి అని రాయడం జరిగింది. కాబట్టి అది కూడా మనం తప్పనిసరిగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏమంటారంటే యుఎన్ ఒక చిన్న ఆర్టికల్ రాసుకొచ్చాడండి ఈనాడు పేపర్లో. ఏమంటాడంటే యుఎన్ఓ 2023 సంవత్సరాన్ని యుఎన్ఓ ఏమని ప్రకటించిందంటే చిరుధాన్యాల సంవత్సరం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చిరుధాన్యాల యొక్క ఇంపార్టెన్స్ అని తెలియచేయాలి. ఏంటా చిరుధాన్యాలు, ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్నటువంటి చిరుధాన్యాల్లో ప్రముఖమైనటువంటి జొన్నలు సజ్జలు రాగులు. మిగిలిన కూడా ఉంటాయి. నెక్స్ట్ కేటగిరీకి వస్తే ఊదలు, వరిగలు, కొర్రలు, నెక్స్ట్ అరికెలు ఇటువంటివన్నీ కూడా అవి కూడా చిరుధాన్యాలే. కాకపోతే నెక్స్ట్ కేటగిరీలో వస్తే ఫస్ట్ కీలకమైనటువంటి చిరుధాన్యాలు, ముఖ్యమైనటువంటి చిరుధాన్యాల్లో మనకి ఏంటంటే జొన్నలు, సజ్జలు, రాగులు. ఇవి మామూలుగా మనం తీసుకున్నటువంటి వరి, గోధుమ వీటి కంటే కూడా చాలా ఆరోగ్యపరంగా చాలా ఉత్తమమైనటువంటివి. చిరుధాన్యాలని సేవించడం ఏ రూపంలో అయినా సరే చిరుధాన్యాలు కనుక మనం తీసుకుంటున్నామంటే అది ఆహార రూపంలో కావచ్చు, జావ రూపంలో కావచ్చు, లేదా వేరే ఎలా తీసుకున్నప్పుడు కూడా వాటి కనుక మనం తీసుకున్నామంటే మంచి ఎనర్జీ రావడమే జరుగుతుంది, మంచి హెల్తీగా కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించినటువంటి యుఎన్ఓ 2023 సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం అనేది జరిగింది. సరే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా చిరుధాన్యాలను పండిస్తున్నటువంటి దేశాల్లో ఫస్ట్ ప్లేస్ ఏది ఉంటుందంటే భారతదేశం. ప్రపంచంలో చిరుధాన్యాలను పండిస్తున్నటువంటి జొన్నలు కానీ, సజ్జలు కానీ, రాగులు కానీ, ఊదలు, వరిగలు, కొర్రలు, అరికెలు వీటన్నింటిని పండిస్తున్నటువంటి ఫస్ట్ ప్లేస్ ఏది ఉంటుందంటే భారతదేశం. వీటిలో మనకి 14 లక్షల హెక్టార్లలో మనం వీటిని 14 లక్షల హెక్టార్లలో దీన్ని పండించడం అనేది జరుగుతుంది. 14 లక్షల హెక్టార్ అంతేకాకుండా ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఆసియాలో చూసుకున్నట్లయితే ఆసియా ఖండంలో 80% చిరుధాన్యాలు. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రపంచంలో 20% చిరుధాన్యాలు ఎవరు పండిస్తున్నారు అంటే మన భారతదేశంలో వీటిని పండించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ డేటా అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, తప్పనిసరిగా మనం దీని గురించి చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏం రాశారంటే మనకి రీసెంట్గా జరిగినటువంటి అదే రోజు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం అని హెడింగ్ పెట్టి అంటే ప్రపంచాన్ని కుదిపేస్తున్నటువంటి అంటే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి ఈ యొక్క ద్రవ్యోల్బణం, కొన్ని దేశాల్లో ద్రవ్యోల్బణం యొక్క స్థాయి విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే శ్రీలంకలో 37.7 వరకు ఉంది, లెబనాన్లో 206, సూడాన్లో 220, వెనిజులాలో 222.3, అంటే విపరీతమైనటువంటి రేట్లు, ధరలు నిరంతరము పెరుగుతున్న పరిస్థితిని మనం ద్రవ్యోల్బణం అంటాం.
ధరలో నిరంతరము పెరుగుతున్న పరిస్థితి ద్రవ్యోల్బణం అంటాం. ఇక్కడ ఈ యొక్క కొన్ని కొన్ని దేశాల్లో విపరీతంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది అని ఒక ఆర్టికల్లో ఈనాడు పేపర్లో ప్రచురించడం అనేది జరిగింది. సరే, దాంట్లో మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి ఎకానమీ పార్ట్లో చదువుకుంటాం అసలు ద్రవ్యోల్బణం ఏంటి, ద్రవ్యోల్బణం రకాలు ఏంటి, దాంట్లో మనకి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, నెక్స్ట్ ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి చేసేటువంటి చర్యలు ఏంటి, ఈ విషయాలని ఎవరెవరు ఏ విధంగా ద్రవ్యోల్బణం నిర్వహించారు, ఈ విషయాలను కూడా మనం ఎకానమీ పార్ట్లో చూసుకుంటాం. ఇక్కడ మనకి దేశాలు వాటి యొక్క ద్రవ్యోల్బణం సుమారుగా అని చెప్పేసి ఒక డేటా ఇవ్వడం జరిగింది. వాటిలో చైనాలో 2.1% చైనా యొక్క ద్రవ్యోల్బణం అంటే 2.1%, అదే కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా కేఎస్ఏ కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా దాంట్లో 2.2%. థర్డ్ ప్లేస్ జపాన్ జపాన్లో 2.5%, ఆస్ట్రేలియాలో 5.1%, అదే యుఎస్ఏలో 8.6% యుఎస్ఏ. మనకి ఇది యుఎస్ఏ. చైనాలో చూసుకున్నట్లయితే చైనాలో 2.1%, అదే మన భారతదేశంలో గత త్రైమాసికంలో చూసుకున్నట్లయితే మన యొక్క 7.8% ఉండేది, అది తర్వాత 7.2%కి, తర్వాత 7.02%కి ఇలాగా తగ్గడం అనేది జరిగింది. ఏమైనప్పటికీ కూడా మనకి అరౌండ్ 7% మనకి భారతదేశం యొక్క ద్రవ్యోల్బణం ఏ విధంగా ఉందంటే అరౌండ్ 7%గా మనం గుర్తుంచుకోవచ్చు. యుఎస్ఏ ద్రవ్యోల్బణం 8.6%, చైనా ద్రవ్యోల్బణం 2.1%, కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా యొక్క ద్రవ్యోల్బణం 2.2%. ఈ యొక్క డేటా అంతా కూడా మనకి పేపర్లో ఇవ్వడం జరిగింది. సరే, అత్యధిక ద్రవ్యోల్బణం కలిగినటువంటి దేశం ఏదంటే వెనుజులాలో 222.3% అనేది అక్కడ ద్రవ్యోల్బణం ఉంది. ఇది వెనుజులాలో ఉన్నటువంటి అంశం. కాబట్టి ఈ డేటా అంతా కూడా మన పేపర్లో ఇవ్వడం జరిగింది, తప్పనిసరిగా ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం. వాటిలో అమెరికా యొక్క అంతర్గత భద్రతా విభాగం, వాళ్ళ యొక్క నివేదిక ప్రకారం ఇటీవల కాలంలో తొలి త్రైమాసికంలో అంటే ఇటీవల కాలంలో రిలీజ్ చేసినటువంటి ఒక డేటా ప్రకారం ఎక్కువ మంది అమెరికాలో ఏ దేశస్తులు ఎక్కువ పౌరసత్వం తీసుకుంటున్నారు. దాంట్లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్ మెక్సికో. మెక్సికో ప్రజలు ఎక్కువ అమెరికా పౌరసత్వం తీసుకోవడం అనేది జరుగుతుంది, ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ మనం చూసుకున్నట్లయితే భారత్, సెకండ్ ప్లేస్ ఇండియా, థర్డ్ ప్లేస్ ఫిలిప్పీన్స్. కాబట్టి ఇక్కడ మనకి యొక్క యుఎస్ఏ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది, అక్టోబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు స్టార్ట్ అవుతుంది. సరే, ఏది అయినప్పటికీ కూడా రీసెంట్గా ఇటీవల కాలంలో అమెరికా అంతర్గత భద్రతా విభాగం వారి యొక్క నివేదిక ప్రకారం అమెరికాలో సెటిల్ అయ్యేటటువంటి అంటే అమెరికా పౌరసత్వం తీసుకుంటున్నటువంటి ఎక్కువ మంది ఏ దేశం నుంచి అంటే మెక్సికో దేశం నుంచి ఎక్కువ మంది పౌరసత్వం తీసుకోవడం జరుగుతుంది. సెకండ్ ప్లేస్ భారత్, థర్డ్ ప్లేస్ ఫిలిప్పీన్స్గా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, అమెరికా యొక్క స్వాతంత్ర దినోత్సవం జూలై ఫోర్త్, ఇండిపెండెన్స్ డే ఆఫ్ అమెరికా. అట్ ద సేమ్ టైం మనకి జూలై ఫోర్త్నే మొన్న ఇటీవల కాలంలో అల్లూరి సీతారామరాజు జయంతి కూడా జూలై ఫోర్త్నే. నరేంద్ర మోడీ గారు భీమవరం వచ్చి భీమవరంలో ఆయన యొక్క విగ్రహాన్ని 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. కాబట్టి అమెరికా స్వాతంత్ర దినోత్సవం జూలై 4th. నెక్స్ట్, అల్లూరి సీతారామరాజు గారి యొక్క జన్మదినోత్సవం కూడా జూలై 4th గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ విషయాల్లో మన భారతదేశంలో మనం తయారు చేసుకున్నటువంటి ఒక అత్యంత తేలికైనటువంటి యుద్ధ విమానంగా మనం దీన్ని చెప్పుకుంటాం అంటే తేజాస్. ఏంటది తేజాస్? ఈ యొక్క తేజాస్ ఫ్లైట్, ఈ యొక్క యుద్ధ విమానం తయారు చేసిన వారు ఎవరంటే డిఆర్డిఓ యొక్క సహకారంతో హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దీన్ని తయారు చేయడం అనేది జరిగింది. సరే, ఇక్కడ మనకి దానిని ఇప్పుడు మన పేపర్లో వచ్చిన అంశం ఏంటంటే ఈ యొక్క తేజాస్ని ఎవరు కొనుగోలు చేయబోతున్నారు, అంటే మన దేశం నుంచి ఇతర దేశస్తులు కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ మనకి ఆ చేసే దేశం అండి, యాక్చువల్గా చెప్పాలంటే మలేషియా తీసుకోబోతుందండి మన యొక్క తేజాస్ని. మలేషియా కొనుగోలు చేయబోతుంది. మలేషియాకి చాలా ఆఫర్లు వచ్చినాయి ఇతర దేశాల నుంచి, మా ఫ్లైట్లు కొనండి అని చెప్పేసి చాలా ఆఫర్లు వచ్చినాయి. కానీ మలేషియా మాత్రం మన భారతదేశానికి చెందినటువంటి తేజాస్ కంబాట్ లైట్ కంబాట్ వెహికల్ ఈ ఫ్లైట్ దీన్ని మాత్రమే కొనుగోలు చేయడానికి సుముఖత
చూపుతుంది. కాబట్టి తేజస్ అనేది వార్తల్లో ఉంది. అతి తేలికైనటువంటి యుద్ధ విమానము. దాని యొక్క స్పీడ్ చూసుకున్నట్లయితే 2205 కిలోమీటర్ పర్ అవర్ 2205 కిలోమీటర్స్ పర్ అవర్ మనం దాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ దీన్ని తయారు చేసిన వారు ఎవరంటే హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్గా మనం గుర్తుంచుకోవాలి. ఈ యొక్క హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎక్కడ ఉంది అంటే దాని యొక్క హెడ్ క్వార్టర్స్ బెంగళూరు. దాని యొక్క ప్రజెంట్ ఎండి అండ్ సిఇఓ సారీ చైర్మన్ అండ్ ఎండి చూసుకున్నట్లయితే ఆర్ మాధవన్గా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, రీసెంట్గా నేపాల్కు 75 అంబులెన్స్లు పంపించినటువంటి భారత్. మనం నేపాల్ దేశానికి కొంత సహకారం చేయడం అనేది జరిగింది. ఏం సహకారం చేసాం? ఒక 75 అంబులెన్స్లు మరియు 17 స్కూల్ బస్సులని కానుకగా ఇవ్వడం అనేది జరిగింది. ఎవరికంటే నేపాల్కి. ఎందుకంటే అక్కడ పరిస్థితులను బట్టి మనం కొన్ని నేపాల్కి ఎప్పుడు కూడా మన పొరుగు దేశాలకి ఏవైతే కొంచెం పేద దేశాలు ఉన్నాయో వాటి తప్పనిసరిగా మనం సహకారం చేస్తూనే ఉంటాం, మన సపోర్ట్ మనం చేస్తూనే ఉంటాం. ఆ సపోర్ట్లో భాగంగా ఇటీవల కాలంలో నేపాల్కు 75 అంబులెన్స్లు 17 స్కూల్ బస్సులని మన భారత ప్రభుత్వం ఫ్రీగా గిఫ్ట్గా నేపాల్కి ఇవ్వడం అనేది జరిగింది. నేపాల్ యొక్క రాజధాని కాఠ్మాండ్, నేపాల్ యొక్క కరెన్సీ రూపీ, నేపాల్ యొక్క అధ్యక్షురాలు బైద్యదేవి భండారి. మనం గతంలో కూడా చెప్పుకున్న చాలా సార్లు బైద్యదేవి భండారి, షీఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ నేపాల్. నెక్స్ట్, అక్కడ నేపాల్ యొక్క పిఎం షేర్ బహదూర్ దుబాని గుర్తుంచుకోవాలి. సరిగ్గా మనకి అప్పుడు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి కూడా థర్డ్ ఫోర్త్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఇక మనం ఫిఫ్త్లోకి వచ్చినట్లయితే, జగనన్న విద్యా కానుకని ఏ రోజున ఆయన విడుదల చేశాడు అంటే 5వ తారీఖు. ఎందుకంటే యాక్చువల్గా ఈ ఆంధ్రప్రదేశ్లో యొక్క స్కూల్స్ 4/7/2022 రీఓపెన్ చేయాలి. 4వ తారీఖున అన్ని స్కూల్స్ కూడా పాఠశాలలు కూడా రీఓపెనింగ్ అని చెప్పేసి అనౌన్స్ చేయడం అనేది జరిగింది. కానీ ఈ 4వ తారీఖున రీఓపెన్ చేయాలి ఆ స్కూల్స్. ఎందుకంటే నరేంద్ర మోడీ మన ఆంధ్రప్రదేశ్లో యొక్క భీమవరంలో యొక్క సీతారామరాజు యొక్క విగ్రహ ఆవిష్కరణ ఉంది కాబట్టి 4వ తారీఖున స్కూల్స్ వద్దు, 5వ తారీఖున స్కూల్స్ ఓపెన్ చేయండి అని చెప్పేసి అని ప్రభుత్వం ఒక ఆర్డర్ని ఒక జీవోని జారీ చేయడం జరిగింది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ పునర్స్థాపన ఎప్పుడు జరిగిందంటే అంటే మళ్ళీ ఎప్పుడు రీఓపెన్ అయిందంటే 5/7/2022 ఓపెన్ అయింది. సరే, ఇదే 5వ తారీఖున మన గౌరవ సీఎం గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలందరికీ కూడా విద్యా కానుక, జగనన్న విద్యా కానుకని ఇవ్వడం అనేది జరిగింది. ఎక్కడ ఈయన ఎక్కడ ప్రారంభించారంటే 5/7/2022 కర్నూలు జిల్లాలోని ఆదోనిలో ఈ యొక్క కిట్లు పంపిణీ చేయడం అనేది జరిగింది. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్ట్లు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది
జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితులను గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. ఏంటా విద్యాకానిక? విద్యాకానిక అంటే ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో, ఒకటో తరగతి నుంచి పదో తరగతి చదువుకున్నటువంటి పిల్లలందరికీ కూడా బైలింగ్వల్ పుస్తకాలు అంటే రెండు భాషల్లో, ఒకవైపు ఇంగ్లీషు ఒకవైపు తెలుగు, రెండో వైపులో ఉన్నటువంటి బైలింగ్వల్ పుస్తకాలు, నెక్స్ట్ నోట్బుక్స్, వర్క్ బుక్స్, మూడు జతల యూనిఫామ్, ఒక జత షూ, రెండు జతల సాక్స్, ఒక బెల్ట్, నెక్స్ట్ ఒక ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ, ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ, ఇవన్నీ కూడా జగనన్న విద్యాకానుకగా పిల్లలందరికీ కూడా. మన ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో అంతమందికి, సుమారుగా మన ఆంధ్రప్రదేశ్లో 47,40,421 మంది పిల్లలు ఉన్నారు. 47,40,421 మంది పిల్లలు ఈ యొక్క జగనన్న విద్యా కానుక ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. దానికి అయ్యేటువంటి ఖర్చు ఏంటంటే 931.02 crore, 931.02 crores ఈ యొక్క పథకానికి ఖర్చు అవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎక్కడ ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు అంటే మనకి కర్నూలు జిల్లాలోని ఆదోన్లో ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్ అంతేకాకుండా స్వేచ్ఛ పిల్లలకి, ఆడపిల్లలకి డ్రాప్అవుట్స్ తగ్గించాలనే ఉద్దేశంతో, ఎందుకంటే పాపం వాళ్ళు ప్రతి నెలా కూడా కొంత వాళ్ళ యొక్క శారీరక పరిస్థితిని బట్టి కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు, కాబట్టి బాలికల యొక్క డ్రాప్అవుట్స్ని తగ్గించాలనే ఉద్దేశంతో 7వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఎవరైతే విద్యార్థినులు, గర్ల్స్, ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో ఈ ఆడపిల్లలకు లబ్ధి పొందే విధంగా 10 లక్షల మందికి పైగా నెలకు పది చొప్పున సంవత్సరానికి 120 శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఆ పథకానికి పెట్టిన పేరు స్వేచ్ఛ. దానికి ప్రభుత్వానికి అయ్యేటువంటి ఖర్చు ఎంతంటే 32 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అదే రోజు పేపర్లో మనకి డేటా అంతా కూడా జగనన్న విద్యా కానుక మరియు స్వేచ్ఛ రెండింటి గురించి మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా చూడండి. నెక్స్ట్ మిస్ ఫెమినా ఇండియా వరల్డ్, మనం సింపుల్గా చెప్పాలంటే మిస్ ఇండియా అని చెప్పేసి అంటాం కదా, మిస్ ఇండియా 2022. ఈ మిస్ ఇండియా 2022 ఇక్కడ సినీ శెట్టి, కర్ణాటక చెందినటువంటి సినీ శెట్టి. యాక్చువల్గా ఆమె మూలాలు కర్ణాటక, ఆమె జన్మించింది మాత్రం ముంబై, కానీ కర్ణాటక మూలాలు ఉన్నటువంటి. నెక్స్ట్ అంతేకాకుండా తులు అనేటువంటి లాంగ్వేజ్కి చెందినటువంటి సినీ శెట్టి ఫస్ట్ ప్లేస్లో ఉంది. రుబుల్ షకావత్, రాజస్థాన్కి చెందినటువంటి రుబుల్ షకావత్ సెకండ్ ప్లేస్లో ఉంది. అదేవిధంగా షనాటా చౌహాన్ థర్డ్ ప్లేస్లో ఉండడం అనేది జరిగింది. సరిగ్గా మనకి ఈమె తుళు భాషకు చెందినటువంటి వ్యక్తి. గతంలో చూసుకున్నట్లయితే ఐశ్వర్య రాయ్, శిల్పా శెట్టి వీళ్ళందరూ కూడా తుళు భాషకు చెందినటువంటి వ్యక్తులే. ఎక్కడ దీని యొక్క వేదిక, ఎక్కడ యొక్క పోటీలు జరిగినాయంటే జియో కన్వెన్షన్ సెంటర్ ముంబైలో ఈ యొక్క వేడుకలు నిర్వహించుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే సింగపూర్ సాయుధ దళాల దినోత్సవానికి మన భారతదేశం తరపునుంచి 2 నౌకలు ఆ యొక్క సింగపూర్ దాంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. ఏంటంటే సహ్యాద్రి మరియు కద్మట్ అనే 2 నౌకలు సింగపూర్ వెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క సాయుధ దళాల దినోత్సవంలో మనం కూడా కొంత పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. మన భారతదేశం నుంచి ఆ యొక్క సింగపూర్ సాయుధ దళాల దినోత్సవానికి అటెండ్ అయినటువంటి 2 నౌకల పేరు ఏంటంటే సహ్యాద్రి మరియు కద్మట్. అది కూడా మనకి పేపర్లో రావడం అనేది, న్యూస్లో రావడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా చూడండి. నెక్స్ట్ మీద చూసుకున్నట్లయితే కరోనా వైరస్ను చంపేసేటువంటి, కిల్ చేసేటటువంటి ఒక మాస్క్ని యుఎస్ఏ ఇటీవల కాలంలో తయారు చేయడం అనేది జరిగింది. మెసాచుసెట్స్ యూనివర్సిటీ చెందినటువంటి వారు ఇక్కడ N95, మనం కూడా గతంలో N95 వాడాం, కానీ ఆ N95 వేరు, ఇది వేరు. ఇది ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళు ఉన్నటువంటి టెక్నాలజీని బట్టి, దాంట్లో ఉన్న అల్ట్రావైలెట్ రేస్, సమ్ఎక్స్, వాళ్ళ సంథింగ్ వాటిని బట్టి ఏమవుతుందంటే అవి ఎప్పుడైతే అవి వచ్చినాయో, వైరస్ వచ్చినాయో, కరోనా వైరస్లో మన దగ్గర వచ్చినాయో, ఆటోమేటిక్ అవి ఏమవుతుంటే ఆ వైరస్ అంతా కూడా నిర్వీర్యం అయిపోద్ది, చనిపోవడం అనేది జరుగుతుంది. అటువంటి ఒక కొత్త రకం
మాస్క్ని ఇటీవల కాలంలో యుఎస్ఏలో కనుగొనడం అనేది జరిగింది. అది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్గా చూడవచ్చు. నెక్స్ట్ ఇంకా లాస్ట్ 6వ తారీఖు కనుక మనం చూసుకున్నట్లయితే ఒకసారి 6వ తారీఖున జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటి, వాటిలో మనకి జాతీయ ఆహార భద్రతా చట్టం, జాతీయ ఆహార భద్రతా చట్టం, ఈ యొక్క జాతీయ ఆహార భద్రతా చట్టం ఈ యొక్క చట్టాన్ని అమలు చేస్తున్నటువంటి ఇక్కడ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అంటాం దీన్ని, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, జాతీయ ఆహార భద్రతా చట్టం, దీన్ని భారతదేశంలో అమలు చేస్తున్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే ఒడిశా. అంటే అత్యద్భుతంగా అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం ఏదంటే ఒడిశా. ఫస్ట్ ప్లేస్ ఏదో వస్తుంది మనకి ఒడిశా, సెకండ్ ప్లేస్ ఉత్తరప్రదేశ్, సెకండ్ ప్లేస్ ఉత్తరప్రదేశ్, థర్డ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇక్కడ మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ని అమలు చేసినటువంటి 3వ రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్, మొదటి రాష్ట్రం ఏదంటే ఒడిశా, 2వ రాష్ట్రం ఏదంటే యూపీ, 12వ రాష్ట్రం ఏదంటే తెలంగాణ, 12వ రాష్ట్రం ఏదంటే తెలంగాణ. కాబట్టి ఇది కూడా మనకి పేపర్లో 6వ తారీఖు పేపర్లో ఈ విషయాలను కూడా రావడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క జాన్సన్ ప్రభుత్వం ఇక్కడ మనకి జాన్సన్ అంటే మనందరికీ కూడా తెలుసు, ఎక్కడంటే మనకి బోరిస్ జాన్సన్ ఇంగ్లాండ్ ప్రధానమంత్రి అయిన బోరిస్ జాన్సన్ యొక్క ప్రభుత్వంలో సంక్షోభం ఏర్పడింది, అనేక మంది రాజీనామాలు చేయడం అనేది జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థిక శాఖ మంత్రి మరియు ఆరోగ్య శాఖ మంత్రి, ఇక్కడ ఇంగ్లాండ్ యొక్క ఆర్థిక శాఖ మంత్రి అనేటువంటి రిషి సునక్ ఆర్థిక శాఖ మంత్రి మరియు ఆరోగ్య శాఖ మంత్రి అనేటువంటి సాజిద్ జావిద్. ఈ రిషి సునక్ అనేటువంటి వ్యక్తి భారతీయ మూలాలు కలిగినటువంటి వ్యక్తి, ఇక్కడ మనకి భారతీయ మూలాలు కలిగినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇక్కడ మనకి ఆరోగ్య శాఖ మంత్రి అనేటువంటి సాజిద్ జావిద్ పాక్ మూలాలు కలిగినటువంటి వ్యక్తిగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా వీళ్ళందరూ కూడా రాజీనామా చేయడం, తర్వాత నెక్స్ట్ డే ఏమైందంటే 12 మంది రాజీనామా చేయడం, 12 మంది మరో కొంతమంది మంత్రులు రాజీనామా చేయడం, తర్వాత నెక్స్ట్ డే ఆ తర్వాత ఆటోమేటిక్గా గవర్నమెంట్ పడిపోవడం, బోరిస్ జాన్సన్ కూడా రాజీనామా చేయడం, ఇదంతా కూడా జరిగిపోయింది. కాబట్టి ఇటీవల కాలంలో రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నటువంటి దేశం ఏది అంటే సరిగా ఇంగ్లాండ్గా మనం గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఐక్యరాజ్యసమితి యొక్క జాతీయ గణాంకాల డివిజన్ 2019 నివేదిక ప్రకారం ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి దేశం ఏదంటే చైనా. ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తి అది ఇంపార్టెంట్, ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్ చైనా, సెకండ్ ప్లేస్ యుఎస్ఏ, 5th ప్లేస్లో ఇండియా ఉండవని జరిగింది. ఆ విషయం కూడా మనకి ఎగ్జామ్ ఇక్కడ మనకి న్యూస్ పేపర్లో రావడం అనేది జరిగింది. నెక్స్ట్ అతినీలలోహిత కిరణాలు, అల్ట్రా వైలెట్ రేస్ అంటాం కదండి, ఈ అల్ట్రా వైలెట్ రేస్ ద్వారా ప్లాస్టిక్ని కరిగించేటువంటి ఒక టెక్నాలజీని ఇటీవల కాలంలో బ్రిటన్లో కనుగొనడం జరిగింది. యాక్చువల్గా మనకి ప్లాస్టిక్ని కరిగించాలంటే దాన్ని ఏం చేస్తారంటే మంచి హీట్ పెట్టి వాటిని ఏం చేస్తారంటే ఎక్కువ వేడిని పంపించి ఆ వేడి ద్వారా ఆ ప్లాస్టిక్ని కరిగించి ఆ వచ్చినటువంటి లిక్విడ్తో రకరకాల వస్తువులు తయారు చేయడం వల్ల సంథింగ్ చేస్తూ ఉంటారు. కానీ అలా కాకుండా అల్ట్రా వైలెట్ రేస్ ద్వారా కూడా ప్లాస్టిక్ని కరిగించేటువంటి ఒక కొత్త విధానాన్ని ఇంగ్లాండ్ వారు తీసుకొచ్చారు, అది కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ ద లాస్ట్ వన్, ఇక్కడ మనకి లాస్ట్కు చూసుకున్నట్లయితే కాప్స్టోన్ పేపర్లో ఇటీవల కాలంలో పేపర్లో వచ్చినటువంటి అంశం కాప్స్టోన్. ఇక్కడ కాప్స్టోన్ అనేది ఒక శాటిలైట్, నాసా వారు పంపించినటువంటి ఒక చిన్న శాటిలైట్, చంద్రుని యొక్క ఉపరితలంలో ఏమైనా ఉన్నాయో చూసి రమ్మండి పంపించినటువంటి యొక్క ఉపగ్రహం ఏంటంటే కాప్స్టోన్. దాని పేరేంటంటే కాప్స్టోన్ అనేటువంటి ఉపగ్రహాన్ని పంపించారు. దీని యొక్క రాకెట్ పేరేంటంటే ఎలక్ట్రాన్ అనే రాకెట్ ద్వారా ఈ యొక్క కాప్స్టోన్ అనేటువంటి శాటిలైట్ని దీనికి పంపించారంటే చంద్రుని యొక్క ఉపరితలం ఎలా ఉంది, చంద్రుని యొక్క ఉపరితలం ఏ విధంగా ఉందో చూసి రమ్మని చెప్పేసి పంపించడం జరిగింది. యాక్చువల్గా ఇదేమైందంటే కాప్స్టోన్ ఏమైందంటే భూమి నుంచి బయలుదేరి భూమి చుట్టూ కూడా రెండు ప్రదక్షిణలు చేసింది, ఇక్కడి నుంచి బయలుదేరింది కానీ ఎక్కడో మిస్ అయిపోయింది.
కానీ ఏమైందంటే ఇది మధ్యలో ఎక్కడో ఇది దారి తప్పిపోవడం అనేది జరిగింది. ఇది క్యాప్స్టోన్ కాబట్టి ఇటీవల కాలంలో ఇది వార్తల్లో వచ్చింది. క్యాప్స్టోన్ ఎవరు పంపించారు? నాసా పంపించింది. అమెరికాకు చెందినటువంటి నాసా పంపించింది. ఎప్పుడు పంపించింది? జూన్ 28 పంపించింది. జూన్ 28 దీన్ని పంపడం అనేది జరిగింది. మరి ఎందుకు వార్తల్లోకి వస్తుంది? ఈ క్యాప్స్టోన్ యొక్క ఆచూకీ అనేది తెలియట్లేదు. క్యాప్స్టోన్ యొక్క ఆచూకీ అనేది తెలియట్లేదు. ఎందుకు నియమించారు? క్యాప్స్టోన్ ఎందుకు పంపించారు? చంద్రుని యొక్క ఉపరితలం ఏ విధంగా ఉందో దాన్ని రీసెర్చ్ చేయడానికి ఒక క్యాప్స్టోన్ పంపించడం అనేది జరిగింది. కాబట్టి ఈ డేటా అంతా కూడా మనం తప్పనిసరిగా చూసుకోవాలి. సరే, మనం ఇప్పుడు ఏమైతే చెప్పుకుంటున్నామో ఇదంతా కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు మనకి ఈ మనం చెప్పుకున్నట్టుగా ఇప్పుడు నేను 2 పార్ట్లుగా చెప్పాను. 3, 4, 5, 6 తారీఖులకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా పార్ట్1గా మనం కంప్లీట్ చేసుకున్నాం. పార్ట్1 ఇవన్నీ కూడా న్యూస్ పేపర్ నుంచి వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఐటమ్స్. నెక్స్ట్ రేపటి రోజున పార్ట్ 2లో భాగంగా 7, 8, 9 తారీఖులు ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా పార్ట్ 2 కరెంట్ అఫైర్స్గా సండే క్లాస్లో మనం తప్పనిసరిగా తెలుసుకుందాం. ఇవి కనుక మీరు ఈ 2 పార్ట్లు కనుక చూసుకున్నట్లయితే ఒక 1 వీక్లో జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా మీకు కవర్ అవుతాయి. ఈ 2 పార్ట్లు చూసుకున్నారు అంటే తప్పనిసరిగా ఒక 1 వీక్లో జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్ని కూడా కవర్ అవుతాయి. నేను చెప్పినే కాకుండా మీరు అడిషనల్గా కూడా చదవండి, చాలా చదవాల్సింది మీకు చాలా ఉంది. నెక్స్ట్ రాబోయే రోజులు నోటిఫికేషన్లు పడుతున్నాయి. గ్రూప్ 1 పడుతుంది, గ్రూప్ 2 కూడా పడుతుంది. ఆల్రెడీ మనకి ఏపీఎస్సీ వారు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. కాబట్టి రెగ్యులర్గా క్లాసులన్నీ కూడా ప్రిపేర్ అవుతున్నాయి. మన క్లాసులను మిస్ అవ్వకుండా వారం రోజులు కరెంట్ అఫైర్స్ని 2 పార్ట్లు మీకు అందించడం జరుగుతుంది. తప్పనిసరిగా చూడండి. నెక్స్ట్ అదేవిధంగా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ అంతే కాకుండా ఈ యొక్క వీడియోస్ అన్నింటిని కూడా లైక్ చేయండి. లైక్ చేసి ఈ వీడియోస్ అన్ని కూడా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఈరోజు సాటర్డే. నెక్స్ట్ ఈ రోజు వరకు జరిగినటువంటి అంటే 6, 7, 8, 6 వరకు అయిపోయింది. మనకి 7, 8, 9 3 డేస్ సెకండ్ పార్ట్ 2గా రేపు మరలా సండే మీకు క్లాస్ అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఏమైతే చెప్పుకున్నామో అట్లీస్ట్ ఒక 25 ఐటమ్స్ వరకు ఉన్నాయండి, 25 ఇంపార్టెంట్ ఈవెంట్స్ వరకు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఎగ్జామ్ రాసినప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.